విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీలో వర్గ విభేదాల కారణంగా సుధారాణి ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ అనుచరులు చెబుతున్నారు. లోకేష్ను కలిసేందుకు తాడేపల్లి చేరుకున్నారు సుధారాణి వర్గం. ప్రస్తుతం ఈమె ఎంపీపీగా ఉన్నారు. ఈమెతో పాటు మరో ఎంపీపీ సోమేశ్వరరావు, సర్పంచ్ సంతోష్ కూడా టీడీపీలో చేరనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరోసారి టికెట్ ఇవ్వొద్దని పలుమార్లు సుధారాణి వర్గం వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సుధారాణి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంపై స్పందించడం లేదు ఎమ్మెల్సీ రఘురాజు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రాజకీయ నాయకులు రంగులు మారుస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ రఘురాజు ఈ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. వీళ్ళ భార్య ఎంపీటీసీగా ఉన్నారు, వేములవలస ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఈమె ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే కడుబండి శ్రీనివాసరావు ఉన్నారో ఆయనతో ఎమ్మెల్సీ రఘురాజుకు ఆధిపత్య పోరు కొనసాగుతుంది. వాళ్ళ మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ విభేదాలపైన పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అధిష్టానం ఇద్దరిని కూడా పిలిచి పలుమార్లు సముదాయించే ప్రయత్నం చేశారు. అలాగే ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆ సమన్వయం చాలా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రఘురాజు వాళ్ళ భార్య సుధారాణి తన అనుచరులతో కలిసి ఎస్కోట్లో ఉన్న సర్పంచ్, మేజర్ పంచాయతీ సర్పంచ్తో పాటు అలాగే పలువురు ఎంపీటీసీలు, అలాగే పలువురు మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఆమెతో పాటు వెళ్ళి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించినట్లయితే నిన్ననే ఇదంతా కూడా ఒక తాడేపల్లికి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరితో కలిసి ఒక టెంపోతో పాటు రెండు ఇన్నోవా కారుల్లో పూర్తిగా ఇక్కడి నుండి వెళ్ళటం జరిగింది. అయితే ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అలాగే ఎమ్మెల్సీ రఘురాజ్ మధ్య వర్గపోరు చూసుకున్నట్లయితే ఇది గత మూడేళ్లుగా కొనసాగుతూనే వస్తుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య కానీ తనకి ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు, అంటే సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఎమ్మెల్సీ చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ దీని నేపథ్యంలోనే కనీసం జిల్లాలో ఏవైతే నియోజకవర్గంలో కనీసం పనులు కూడా చేసుకోలేకపోతున్న పరిస్థితిలో మేమంతా ఉన్నాము. అలాగే నా వెంట ఎవరైతే నడుచుకొస్తున్నారో, జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు వస్తున్నారో, వీళ్ళంతా కూడా ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఈ అందుకనే ఎవరైతే స్థానికంగా ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కడుపండ శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వద్దనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్గా పెట్టుకున్నారు. ఈ డిమాండ్నే ఎవరైతే జిల్లా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ దృష్టిలో కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఝాన్సీని కలిసి, ఝాన్సీ ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కావడంతో ఆమెకు కూడా వీళ్ళ యొక్క ఏదైతే డిమాండ్స్, శ్రీనివాస్కు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్కు టికెట్ ఇవ్వద్దని ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని ఆమెకు కూడా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఎన్నికల మరికొద్ది రోజుల్లో ఉండబోతున్నాయి కావున ఇవన్నింటినీ కూడా ఇప్పటికిప్పుడు మనం మార్పులు చేర్పులు అనేవి సాధ్యం కాని పరిస్థితి నేపథ్యంలో ఆమెను ఆయన ఏదైతే కడుపండి శ్రీనివాసరావు ఉన్నారో ఆయన కొనసాగించాలనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రఘురాజు వర్గం పూర్తిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ పదవులు అనుభవించి ఇప్పుడైతే పార్టీ మారడం పట్ల తీవ్రంగా వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ విజయనగరం.